హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అంగన్వాడీ పోస్టులను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఏం క్వాలిఫికేషన్ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో ఎంత శాలరీ వస్తుంది, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో మనం చూసుకున్నట్టయితే కనుక తెలంగాణలో రీసెంట్గానే అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మనకు ఆంధ్రాలో కూడా తొందరలోనే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు డిస్టిక్ వైజ్ అయితే ఈ పోస్టులు అనేవి డిస్టిక్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు కొత్త జిల్లాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా పోస్టులు అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే 630 పోస్టుల వరకు ఉన్నాయి. సో వీటిలో చూసుకున్నట్టు కనుక సూపర్వైజర్స్, టీచర్స్ మరియు హెల్పర్స్ అనే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవైతే మెయిన్గా ఈ 3 కేటగిరీస్. సో మెయిన్గా ఏంటంటే వీటికి మహిళలే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సూపర్వైజర్స్ అంటే కనుక కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అదే టీచర్స్ అయితే కనుక 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి, అదే హెల్పర్స్ అనే ఆర్ మినీ అంగన్వాడీస్ అంటారు వాళ్ళైతే కనుక 8th క్లాస్ చదివి ఉండాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ట్రైనింగ్, తర్వాత జాయినింగ్, ఈ ప్రాసెస్లో అయితే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇదైతే మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మనకు పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయి. అప్లికేషన్ ఫీజుని పే చేసి మన అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సపరేట్గా బుక్స్ దొరుకుతాయి మనకు, అంగన్వాడీ టీచర్స్కి లేకుంటే హెల్పర్స్కి సంబంధించిన బుక్స్ అయితే దొరుకుతాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మనకు తెలంగాణలో ఆల్రెడీ పోస్టులు ఇచ్చారు, ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో మనకు ఆంధ్రాలో కూడా తొందరలోనే ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశా వర్కర్లకు 10,000 వరకు అయితే ఆ శాలరీ పెంచడం జరిగింది. అంగన్వాడీస్ కూడా 10,000 రూపీస్ వరకు శాలరీ ఇవ్వచ్చు. సో చాలా మంచి పోస్ట్, ఎందుకంటే మీరున్న రీజన్ లోకల్ రీజన్లోనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మహిళలకే ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ www.wcd.nic.inలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో ఇస్తాను. సో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అప్పుడు తెలుస్తాయి. ఎలా అప్లై చేయాలని కూడా నేను ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి చూపిస్తాను. సో దీనికి సంబంధించి ఏమేం క్రైటీరియా అంటే కనుక మినిమం 8th క్లాస్ నుంచి హెల్పర్స్కి అయితే 8th క్లాసు, టీచర్స్కి అయితే 10th క్లాసు, తర్వాత సూపర్వైజర్స్కి అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో మెయిన్గా ఏంటంటే వివాహం అయి ఉండాలని చెప్పారు, వివాహం అయిన వాళ్ళకంటే, ఎందుకంటే ఒకవేళ వివాహం చేసుకొని మారే ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వివాహం అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 35. సో క్యాస్ట్ వారీగా కొంచెం పెంచవచ్చు ఏజ్. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఒక అంతే గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ పోస్టులు వచ్చి కూడా చాలా రోజులైంది కాబట్టి సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో చూడాలి దానికి సంబంధించి. సో మీరు చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.wcd.nic.in. ఈ వెబ్సైట్ నోట్ చేసుకోండి. సో మీకు ఎప్పుడన్నా చెక్ చేసుకుంటున్నట్టయితే, రిక్రూట్మెంట్ ఎప్పుడన్నా వచ్చినట్టయితే మీకు డీటెయిల్స్ అందులో పొందుపరుస్తారు. సో ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో అంగన్వాడీకి చాలా మంచి అవకాశం. ఎవరికైనా లేడీస్కి ఎస్పెషల్లీ ఏదైనా 8th క్లాస్ 10th క్లాస్ చదివి ఏదైనా జాబ్ కోసం చూసేవాళ్ళు సో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ సప్లై చేసే అన్ని విధమైన ఎగ్స్ కానీ పాలు కానీ ఇవన్నీ మనకు సో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సపరేట్గా వాళ్ళే మొత్తం దానికి సంబంధించిన సెటప్, రూమ్ అదంతా వాళ్ళే సెట్ చేసి ఇస్తారు. జస్ట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హెల్పర్స్కి, సూపర్వైజర్స్కి, తర్వాత సూపర్వైజర్స్కి శాలరీ కొంచెం ఎక్కువ ఉంటుంది హెల్పర్స్కి. సో ఇంచుమించు సేమ్ కొంచెం టీచర్స్ కన్నా తక్కువ ఉంటుంది. టీచర్స్ అనేవాళ్ళు ఎవరైతే టీచర్స్గా ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. సో బుక్స్ మీరు బయట ఎక్కడైనా బుక్ స్టోర్స్లో చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ బుక్స్ లేకుంటే హెల్పర్స్ బుక్స్, సూపర్వైజర్స్ బుక్స్ అని దొరుకుతాయి. సో వాటిని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే వీడియో ఎదుగు చేస్తున్నానంటే, సో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.